హాయ్ అండి, నమస్తే. నేను మీదేవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం పచ్చి మామిడికాయలతో ఒక టేస్టీ రెసిపీని అయితే చూద్దాం. మనకి మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, ఈరోజు వీడియోలో దాంతో పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇదైతే చాలా బాగుంటుంది, స్పైసీగా చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్కి కానీ లేదా దోశలు, ఇడ్లీ, ఊతప్పం ఇలా దేనికైనా ఇది మంచి కాంబినేషన్, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి. మరి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులుసు కోసం పుల్లగా ఉండే ఒక మామిడికాయని, పచ్చి మామిడికాయని తీసుకోండి. మధ్యలో టెంక కట్టు ఉన్నదైతే ఇంకా బాగుంటుంది. దాన్ని తొక్క తీసేసిన తర్వాత పీలర్తోటే ఇలాగా పీల్ చేసుకున్నట్టుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి మామిడికాయ ముక్కలు అనేవి చాలా త్వరగా కుక్ అయిపోతాయి. మనకి ఈజీగా తక్కువ టైంలో పులుసు అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా మొత్తాన్ని టెంక వరకు కూడా తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు, లేదా ఆ ముక్కలతో పాటు దీన్ని కూడా ఉడికించేసి వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ మామిడికాయతో పులుసు కోసం మనం ఒక మసాలా పొడిని తయారు చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, మెంతులు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసేసి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకోండి. ఇవి ఎంత చక్కగా ఫ్రై అయితే మనకి ఆ పులుసు అనేది మంచి ఫ్లేవర్తో టేస్ట్గా వస్తుంది. ఇవి ఇలా ఫ్లేవర్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక రెమ్మ కరివేపాకు, పొట్టు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే మీరు తీసుకున్న మిరపకాయల కారాన్ని బట్టి 10 వరకు మిరపకాయలని యాడ్ చేసుకోండి. వీటిని ఒకసారి బాగా ఫ్రై చేసేసి కరివేపాకు చక్కగా క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కూల్ అయిన తర్వాత పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే టేస్ట్ కోసం కొద్దిగా ఇంగువ, మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది. తుంచిపెట్టుకున్న ఎండుమిర్చి, ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్, ములక్కాయ ముక్కలు, అలాగే మీ దగ్గర ఇంకేమైనా వెజిటబుల్స్ ఉంటే అంటే మనకి స్వీట్ పొటాటో కానీ ఆనపకాయ కానీ అలా ఏమున్నా యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొద్దిగా పసుపు, అలాగే పచ్చి మామిడికాయలో ఉండే టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం కసగా అనిపిస్తుంది కదా, దానికోసం కొద్దిగా షుగర్ని కానీ లేదా బెల్లాన్ని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనం చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసేసి మరొక నిమిషం పాటు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేయండి. ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు తీసుకున్న మామిడికాయలు పులుపుని బట్టి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. అందులోనే కొద్దిగా కరివేపాకు వేసేసి మూత పెట్టేసి మనకి మామిడికాయ ముక్కలతో పాటు మనం యాడ్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి ఇలాగా మామిడికాయ ముక్కలు అలాగే మనకి ములక్కాయ ముక్కలు కూడా చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది మనకు కొంచెం చిక్కదనాన్ని ఇస్తుంది పులుసుకి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను కందిపప్పుని యూజ్ చేశాను కదా, మీరు కావాలంటే పెసరపప్పునైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. మిగిలిన మసాలాను మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు వీటిని మరిగించుకోవాలి. మనం మామిడికాయలతో ఎన్నో రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా, ఈ మామిడికాయ పులుసుని ఒక్కసారి ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. మనకి ఇలాగ చక్కగా పొంగుతూ మరుగుతోంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే మామిడికాయ పులుసు రెడీ అయిపోయింది. మీరు దీన్ని తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.